ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక హోటల్లో డాక్టర్ కూతికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూతికుప్పల మాట్లాడుతూ, హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కాదని, హెచ్ఐవి సోకదని, జీవితం ముగిసిపోదని, వ్యక్తి ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత నెగిటివ్ గా మార్చే మందులు ఏ వైద్య విధానంలోనూ ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడ పూర్తిగా ఆవిష్కృతం కాలేదని, కళ్ళబుల్లి ప్రకటనలకు మోసపోవద్దని తెలిపారు. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణ వాంగ్మూలం, అంటే మరణ శాసనం. ఇప్పుడు మాటది 40 ఏళ్ల క్రితం. ఈవేళ ఎయిడ్స్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్ అనేది మందులకు లొంగే వ్యాధి. డబ్బున్నటువంటి వాళ్ళు స్టెమ్ సెల్ థెరపీ చేయించుకుంటే ఎయిడ్స్ రోగులు కూడా నెగిటివ్ అయిపోతున్నారు. ఇప్పటికే 2012లో టిమోతీ బ్రౌన్ అనేటటువంటి జర్మనీ పేషెంటు, ఆయనకి డెల్టా 32 CCR5 మ్యుటేషన్ అనేటటువంటి ఒక బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే ఆయన క్యాన్సర్ రోగి అయిండు కూడా. అతను పూర్తిగా హెచ్ఐవి నెగిటివ్ అయిపోయాడు. ఆయన రక్తంలో ఎక్కడ కూడా హెచ్ఐవి అనేటువంటిది కనిపించలేదు. అయితే ఆయన 2 మంత్స్ బ్యాక్ చనిపోయాడు క్యాన్సర్తో, హెచ్ఐవి ఎయిడ్స్తో మాత్రం కాదు. ఈవేళ బోస్టన్లోన అలాగే తర్వాత లండన్లో కూడా స్టెరిలైజేషన్ క్యూర్ అనే క్యూర్ వచ్చింది. ఈ క్యూర్లో ఏంటంటే ఎయిడ్స్ రోగులు మందులు వాడక్కర్లా, మందులు వాడకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ CCR5 డెల్టా 32 మ్యుటేషన్ జీన్ ఉన్నటువంటి ట్రాన్స్ఫ్యూషన్ చేసిన తర్వాత వారిలో ఉన్నటువంటి జన్యు పదార్థాలే హెచ్ఐవి యొక్క వైరస్ని పెంచకుండా, పెరగకుండా, ప్రమాదం లేకుండా చేసేస్తున్నాయి. ఈ విధానం కూడా మనకు ఆచరణలోకి వస్తే 15,000 మంది మీద పని ప్రయోగాలు చేశారు, 400,000 కణాల్లో పరీక్షించారు, ఎక్కడ కూడా హెచ్ఐవి వైరస్ లేదు. కాబట్టి ఈ అధునాతన మందులు సమాజానికి అందుబాటులోకి రావాలి.